మన జైలుకి స్వామీజీ వచ్చిందట. స్వామీజీ పరిగెత్తరా. జరుగురా బాయ్ జరుగు. మరి చార్ నెలగాల సీనియర్ అయిపోయినా బాయ్ జరుగు జరుగు. స్వామి స్వామి స్వామీజీ స్వామి జైలుకి ఎలా వచ్చారు స్వామి? జీపులో నైనా స్వామి. ఈ పులితోలు మీద కూర్చున్నారా స్వామి? పులి మీదే కూర్చుంటే కరుస్తుంది కదా నాయన. స్వామి స్వామి స్వామి, మమ్మల్ని ఆగస్టు 15 రిలీజ్ చేస్తా అంటున్నారు. మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండే అవకాశం లేదా స్వామి? చేయి చూసి చెప్పండి స్వామి. దాంపత్య రేఖ బావులేదు నాయన. నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది కదా. కరెక్ట్ స్వామి. ఎలా చెప్పగలిగారు? ఇంకా చెప్తాను నాయన, రా కూర్చో. కూర్చోండి. మీరు కూర్చోమంటే కూర్చోండి. ఏం చెప్తాం రా బాయ్. నీ భార్య నిన్ను హింసిస్తూ ఉంటుంది. కరెక్ట్ స్వామి. విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది. తల్లితోడు స్వామి. నిన్ను కనీసం మనిషిలా కూడా చూడదు. అప్పుడప్పుడు చేయి చేసుకుంటుంది కూడా. ఎప్పుడు కొడుతుంది అది? తిండి పెట్టదు. పెట్టదు. నువ్వు టీ అడిగితే కాఫీ ఇస్తుంది. కాఫీ అడిగితే కిరసనాయలు పోస్తుంది. అసలు నువ్వు జైలుకు రావడానికి కారణం కూడా నీ భార్యనే. ఊరుకో పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు స్వామి? ఈ రేఖ చూసావా నాయన? ఇదే రేఖ నా చేతిలో కూడా ఉంది నాయన. సీనేడి అది ఆడున్నాడు. సీనో సీనో సీనో, జైలర్ గారు రమ్మంటున్నారు సార్. జైలర్ గారు రమ్మంటున్నారా? సీను, నీ మంచి ప్రవర్తనకు మెచ్చి గవర్నమెంట్ నీకు రెమిషన్ ఇచ్చింది. అంటే నీ శిక్ష తగ్గించింది. ఆ లెక్క ప్రకారం ఈ నిమిషమే నీ శిక్ష పూర్తవుతుంది. యు ఆర్ ఎ వెరీ లక్కీ బాయ్. యు ఆర్ రిలీజింగ్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సైన్ చేయి. ప్రభాకర్ సార్, అతని బట్టలు పంపిస్తాను. తొందరపడకు, వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ లేదు, గేమ్ లేదు. రాత్రిపూట రిలీజ్ చేస్తున్నారంటే నేను ఎన్కౌంటర్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తకూడదు. ఎప్పుడు జనాల మధ్యలోనే ఉండాలి. అవును సీను, సీను ఎప్పుడు జనంలోనే ఉండాలి. ఒంటరిగా మాత్రం ఉండకూడదు. శ్రీనివాస్, ఈ బుల్లెట్లన్నీ నీకోసమే. నిన్ను ఎన్కౌంటర్ అని చెప్పి లేపేయబోతున్నావు. భయమేస్తుందా? పరిగెత్తు, పరిగెత్తు, లేకపోతే కాల్ చేస్తాను. పరిగెత్తావా? పరిగెత్తు, పరిగెత్తు. ఓ, నీకు తెలివి ఎక్కువ. ఎందుకురా బుల్లెట్? టైం వేస్ట్. ఏమంటావరా? కాల్చిపారేయండి సార్. Thank you.
చూసిన మళ్ళీ లోపలికి వచ్చావు ఏమైంది మీరే కదా జనం మధ్య ఉండమన్నారు నీకు తెలివి ఎక్కువ అనుకున్నానరా కాదురా నీకు అతి తెలివి నా జైల్లోంచి తప్పించుకోవాలని ట్రై చేస్తావా నువ్వు తప్పించుకున్నావు మిస్టర్ జస్టిస్ కొద్ది రోజుల క్రితం ఇతను ఒక దొంగతనం చేస్తే 6 నెలలు శిక్ష పడాలి కానీ జడ్జి గారు దయతో జాలితో కరుణతో మొదటి నేరంగా భావించి 2 నెలలే వేశారు ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడా లేదే అదే జైలు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు అడ్డం వచ్చిన నిజాయితీపరుడైన జైలర్ని ఇనుప రాడుతో అతి కిరాతకంగా తల మీద కొట్టి గాయపరిచాడు మీకు అవకాశం ఇస్తాను అప్పుడు మాట్లాడండి ఎగ్జిబిట్ నంబర్ 1 తీసుకెళ్ళి కూర్చోబెట్టండి మిస్టర్ జస్టిస్ తల పగిలింది అని ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఎగ్జిబిట్ నంబర్ 2 పాపం ఇతను 20 సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్న సెంట్రీ రేపే కూతురు పెళ్లి కాబోయే అల్లుడికి కాళ్ళు గడి కన్యాదానం చెయ్యాలి ఆ సంతోషంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతుండగా పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఈ ముద్దాయి అదే రాటుతో అతి రాక్షసంగా ఇతని చెయ్యి విరగొట్టాడు విరిగిన ఈ చేత్తో కాళ్ళు ఎలా కడుగుతాడు కన్యాదానం ఎలా చేస్తాడు అసలు ఆ పిల్లకి పెళ్లి అవుతుందా ఎవరానా మిస్టర్ జస్టిస్ ఇతని చెయ్యి విరిగినట్టుగా నిమ్స్ వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎగ్జిబిట్ నంబర్ 3 మిస్టర్ జస్టిస్ నేను చెప్తాను ఇతని కాలు నేనే విరగొట్టాను ముద్దాయి జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా జైలు అధికారులను గాయపరిచినందుకు ముద్దాయి బోనాల శ్రీనివాస్ కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయింది భక్తుల ప్రశ్నలకు స్వామివారు సమాధానాలు చెప్తున్నారు అన్ని ప్రశ్నలకి ఓన్లీ 2 క్వశ్చన్స్ 30 రూపీస్ కావాలంటే మీరు కూడా అనుకోవచ్చు సరే క్యాష్ కౌంటర్ అక్కడ ఉంది క్యాష్ అడ కట్టేసి ఇక్కడ వచ్చి క్యూలో నిల్చోండి ఇక్కడ క్యూలోనా తప్ప సార్ స్వామివారు తొందరగా వెళ్ళండి క్యూ క్యూ చెప్తా 30 నేను లైన్ లో నేను కదా నా ఆయన పంపిస్తాను వెయిట్ చేయరా పుణ్యం ఉంటది ఏంటి స్వామి నా దగ్గర కూడా 30 రూపాయలు తీసుకోవాలా నువ్వేమిటి సీఎం దగ్గర కూడా తీసుకుంటాను ఆయన నీ 2వ ప్రశ్న 2వ ప్రశ్న అంటే నా మొదటి ప్రశ్న అయిపోయిందా అవును ఆయన ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది బయలుదేరు నేను ఒప్పుకోను నేను వార్డెన్ని కాకి కన్నా ఖత్తర్ పవర్ఫుల్ ఖత్తర్ కన్నా కాషాయం ఇంకా పవర్ఫుల్ సార్ ఈ ప్రపంచంలో స్వామివారు చెప్పినట్టు ఎవరు చెప్పారు కాలి నమస్కారం నేను ఇంకా ప్రశ్న అడగలేదు ప్రశ్న క్యాష్ కౌంటర్ రండి సార్ రండి చాలా మంది లైన్ నిలబడ్డారు రండి సార్ 30 రూపాయలు ఇవ్వండి 20 రూపీస్ 20 రూపాయలు 30 కదా స్వామివారు ఒప్పుకో సార్ ఫిక్స్డ్ రేట్ సార్ కాబట్టి మీరే అడిగిన స్వామివారిని అడిగండి ఈ విషయం ఏంటి స్వామి సెకండ్ టైం కదా 10 రూపీస్ కూడా కన్సెక్షన్ అవరా ఎవరు నాయన ఎన్నిసార్లు అయినా ఎవరు నీ 2వ ప్రశ్న 2వ ప్రశ్న ఏంటి కన్సెక్షన్ గురించి కూడా డిస్కషన్ చేయకూడదా చేయకూడదు నాయన ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది స్వామీజీ నీ చేత సమాధానం చెప్పించలేనని అనుకుంటున్నావా ప్రశ్న క్యాష్ కౌంటర్ చాలా మంది వెయిటింగ్ అండి సార్ అరే నువ్వు పంపిస్తాను నన్ను తినకరా ఓ పంజి 30 రూపాయలు ఈసారి పగడ బందీకి వెళ్తా పడుకోవచ్చు స్వామీజీ ఏంటిది ఇది మీ దగ్గర కూడా తోస్తారా అవును నేను వాళ్ళు ఎక్కడైనా అలాగే తోస్తారు 2వ ప్రశ్న 2వ ప్రశ్న తక్కువ తోసిన గురించి కూడా అడగకూడదా అడగకూడదు నాయన ఎందుకంటే తోసింది నేను కాదు కదా ఇప్పుడు నీ 2వ ప్రశ్న కూడా అయిపోయింది స్వామీజీ జైల్లో మీ ఇద్దరు ఏదో బిజినెస్ చేస్తున్నారని నేను ఐజీ గారి కంప్లైంట్ ఇస్తాను రా ఒక్క నిమిషం ఆయన వారిని కలిసినప్పుడు స్వామివారి ప్రసాదం ఇచ్చారని చెప్పి ఏంటి ప్రసాదమా ప్రశ్న క్యాష్ కౌంటర్ మిమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయిస్తాను రా మీ రావయ్యా రా నీకోసం ఎదురు చూస్తున్నా చూసావా కథలా మలుపు తిప్పాను ఈ సోమలింగరాజు లెవెల్కి అబ్బాయి దొరకాలంటే కనీసం 1 సంవత్సరమైనా పడుతుంది అందుకే ప్లాన్ చేసి నీకు 2 ఏళ్ల శిక్ష వేయించాను
నా కూతురు పెళ్లి చేయడానికి ఇప్పుడు నాకు బోలెడంత టైం దొరికింది. ఒక మంచి రాజకుమారుడి లాంటి వాడిని వెతికి తీసుకొచ్చి భూదేవంత అరుగు వేసి ఆకాశవంత పందిరి వేసి జామ్ జామ్ అని నా లెవెల్కి తగ్గట్టుగా పెళ్లి జరిపిస్తాను. ఏయ్ ఇంకా ఎంతసేపు అయ్యా కట్లు ఉంచుకుంటారు? తీసేయండి తీసేయండి. ఒక పాయింట్లా వీళ్ళ ముగ్గురికి కలిపి 20 లక్షలు ఇచ్చా, అంటే నీ ఆస్తి కంటే 10 రెట్లు. నీకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నానో చూసావా? నిన్ను బయటికి రానివ్వను అన్నాను. రానివ్వలేదు. మీరు బచ్చగాళ్ళరా, క్రికెట్ ఆడతారు, హాకీ ఆడతారు, నేను చదరంగం ఆడతాను మనుషులతో. నా ఇంట్లో కుక్క బర్త్డే అని చెప్పి జైల్లో ఖైదీలకి పళ్ళు బిస్కెట్లు ఇవ్వడానికి వచ్చిన ఈ ధర్మదాతని పట్టుకుని కొడతావా? కొట్రా కొట్టు కొట్టు. అది దీనికి ఇంకో 6 నెలలు వేస్తారు. కొట్రా కొట్టు. ఆగిపోయావే, ఏమైంది? ఇంక ఈ జన్మలో బయటికి రావు. నువ్వు ఇలా కొడుతూ ఉంటే శిక్ష పెరుగుతూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితాంతం ఇక్కడే ఉంటావు. నా కూతురు సంతోషంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. కొట్రా కొట్టు, కమాన్ కొట్టు. ఒక పెద్ద మనిషిని కొడతావా? నన్ను కొట్టు, నన్ను కొట్టు. ధైర్యం ఉంటే కొట్టు. కొట్రా మగాడి అయితే నన్ను కొట్రా కొట్టు. పడిన శిక్ష నీకు సరిపోయినట్లు లేదు. వీళ్ళందరినీ కొట్టినందుకు కనీసం నీకు ఇంకో 3 ఏళ్ళు వేస్తారు. యువర్ ఆనర్, ఈడి తల, ఆడి చెయ్యి, ఈడి కాలు ఇరగొట్టినందుకే సీను అనబడే వ్యక్తికి అనగా నాకు ఆల్రెడీ 2 ఏళ్ల శిక్ష వేసి ఉన్నారు. ఒక తప్పుకి 2 సార్లు శిక్ష వేయరు అని లోకుడా తెలియని సోమా లింగరాజు గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. అంతేకాకుండా క్రికెట్, హాకీ ఆడుకునే ఈ బచ్చాగాడికి ఇలా ఫుట్బాల్ ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కొట్టకుండానే కొట్టానన్నారు, అందుకే ఇర్రగొట్టాను. ఇప్పుడు ఏం పిక్కుంటావో పీక్కు. రాయ్ ఆ కుక్క ఫుడ్ పెట్టండి. అలాగే సార్.